ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? నాయకుడు చంద్రబాబు తేడాగా ఉంటే సైనికుడు అయ్యన్న నిజాయితీగా ఎలా ఉంటాడు? కరకట్టపై కట్టిన అక్రమ నివాసంలో చంద్రబాబు ఉంటే అదే ఆక్రమణను అయ్యన్న కూడా ఫాలో అయ్యారు. ఏకంగా పంట కాల్వపై ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. సాక్ష్యాలతో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చేసరికి తేలుకుట్టిన దొంగల్లా అంతా సైలెంట్ అయ్యారు. కృష్ణానది కరకట్టను ఆక్రమించి చంద్రబాబు ప్రజావేదిక నిర్మించారు. తనపై తప్పు రాకుండా దానికి ప్రజావేదిక అని పేరు పెట్టుకున్నారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకునేందుకు వీలుగా అది అని చెప్పుకొచ్చారు. కానీ బాబుకి అదో గెస్ట్ హౌస్. హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్లకు అలవాటు పడి ఇక్కడకు వచ్చాక ఇలా రివర్ వ్యూ గెస్ట్ హౌస్ కట్టుకున్నారన్నమాట. ఈ అక్రమాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసిన జగన్ అధికారంలోకి రాగానే తొలివేటు వేశారు. ప్రజావేదిక కూల్చేశారంటూ టీడీపీ రెచ్చిపోయినా జగన్ తన పని తాను చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్, ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కూడా అక్రమ నిర్మాణాలే. నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన కట్టడాలే. గతంలో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఈ ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. అప్పటికే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారనుకోండి, అది వేరే విషయం. అప్పుడు బాబు నదిని ఆక్రమించిన విషయం కూల్చివేతతో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అయ్యన్న కాల్వను ఆక్రమించి కట్టుకున్న ఇంటి వ్యవహారం ప్రహరీ కూల్చివేతతోనే వెలుగులోకి వచ్చింది. దాదాపు 2 సెంట్ల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయటమే కాకుండా అడిగేవారెవ్వరూ లేరని ప్రహరీ నిర్మించుకున్నారు. ఇది పక్క. కానీ ఇక్కడ బీసీపై దాడి, బడుగులపై పిడుగు అంటూ రచ్చ చేస్తున్నారు టీడీపీ నేతలు. అప్పట్లో కూడా ప్రజావేదిక కూల్చివేత సమయంలో ఇలానే అసంబద్ధంగా మాట్లాడారు, రచ్చరచ్చ చేశారు, చివరకు చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిజ నిర్ధారణతో అయ్యన్న సహా అందరి నోళ్లు మూతబడ్డాయి. అధికారంలో ఉండగా చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆక్రమణలు, దురాక్రమణలు అన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయి. కాకపోతే కాస్త ఆలస్యం కావడంతో రాజకీయ కక్ష సాధింపులనే విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పుడు అయ్యన్న ఎపిసోడ్తో అధికారులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అయ్యన్న ఎపిసోడ్తో ఆక్రమణలకు పాల్పడిన మిగతా నాయకులు కూడా హడావిడి పడుతున్నారనే మాట మాత్రం వాస్తవం.